సో ఇరవై ఏళ్ళు అయింది మీరు యాక్చువల్లీ టూ థౌజండ్ త్రీలో ఎంట్రీ ఆడిషన్ అదే ఒక సిరీలో చేశాను మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని మళ్ళీ టూ థౌజండ్ సెవెన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ డెబ్యూ అయితే త్రీ టూ థౌజండ్ యా టూ థౌజండ్ త్రీలో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సో అంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది యా ఆల్మోస్ట్ ఫేస్ మీద మేకప్ వేసి ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ నైన్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ అది టూ డికేట్స్ ఎస్ టూ జనరేషన్ రూల్ చేశారు లిటర్ల్గా రూల్ చేశారు ఎస్ ఎన్ని సీరియల్లు వామ్మో వాయో మస్తు చాలా సీరియల్ చేశాము చాలా కష్టపడ్డాను మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను లో మంచి జర్నీ ఉంది సీరియల్లో సీరియల్లో మంచి జర్నీ ఉంది సోషల్ మీడియాలో మంచి జర్నీ ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి జర్నీ ఉంది అందులో లేదు చెప్పండి నాకు ఫస్ట్ జబర్దస్త్ రండి అంటే ఏదైనా కూడా నాది అనుకొని చేస్తాను నేను అందంగా కనిపించాలి బాగా వర్క్ చేయాలి సక్సెస్ గురించి ఇంకా మనం థింక్ చేయద్దు వర్క్ చేస్తే సక్సెస్ అదే వస్తుంది అనుకుంటాను నేనైతే అసలు అది నెగిటివ్ రోల్స్కి పుట్టారా మీరు అదే అనుకుంటా నిన్న శ్రీదేవిలో ఒక చిన్న ఒక వన్ పేజ్ డైలాగ్ ఉంది అది నేను చేసా చాలా మంది కాల్ చేశారు ఎంత నెగిటివ్ ఉంది అమ్మ అమ్మ అమ్మమ్మ ఆమె తిట్టే రోల్ అసలు బాగా చేస్తానండి నెగిటివ్ చాలా బాగా చేస్తాను కానీ బయట చాలా చాలా కూల్ చాలా సాఫ్ట్ అసలు ఎవరికైనా తలితే బాధపడతా డాగ్స్ ఏదన్నా చనిపోయిన రోడ్ పైన చాలా హట్ అది చాలా సెన్సిటివ్ మరి ఆ మేకప్ వచ్చేసి ఆ వేయగానే ఆ విలని అది వచ్చేసి పూనగంలాగా వచ్చేస్తారు చాలా వేరియేషన్స్ ఉన్నాయి సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం అవును పర్సనల్ చేస్తాం ఆల్రెడీ చెప్పి ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం కొత్తగా ఏమైనా చేద్దాం సో మీ ఇరవై ఏళ్ళ జర్నీలో మిమ్మల్ని మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి అమ్మ ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా ఎన్ని అని చెప్తాం చాలా ఉన్నాయి చాలామంది నాకు ప్రపోజ్ చేశారు కాలేజ్ టైంలో చేశారు కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా నా థాట్ వేరే నా స్టైల్ వేరే నా లైఫ్ స్టైల్ వేరే వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోండి నేను నా అంతా నేనే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండ చిన్నప్పటి నుంచి అంతే నేను డిసైడ్ అయితే చేసేస్తాను అది నాకు ఇష్టం అందుకనే ప్రపోజల్స్ అన్నీ పక్కన పెట్టి కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను మీ ప్రొఫైల్లో చాలా వరకు చూసాను పొలిటీషియన్స్తో లీడర్స్ తో ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ వరకు చాలా వర్క్ చేశాను ఇంకా నాకు అసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి తల నిండా రోడ్ పైన ఎవరైనా చెత్తది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా కోపం వచ్చేస్తుంది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోపోయినా బాధపడతా అంటే యూత్ అందరూ కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్ చేసి లవ్ ఇవి ఇవన్నీ నేను చాలా బాధపడతా లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్ ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఈ రోడ్లపైన ఉంటాయండి వాళ్ళకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్ప చెప్తారు ఆ వర్క్ అందరు చేయలేరు కదా అదే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి యూత్ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టచ్చు కదా అని అనుకుంటారండి నేను నాకేదాన్ని ఇస్తే కనుక దుమ్ము దులిపేస్తా అసలు సిటీని మొత్తం అందంగా చేస్తాను ఎప్పటికైనా ఫ్యూచర్లో అవుతాఫుల్ సిటీ చేస్తా నేను నాకు ఇష్టం అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి నేను ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయద్దంట ఫుడ్ మిగిలితే వాచ్మెన్కి ఇస్తా డాగ్స్కి ఫుడ్ వేస్తా ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు అందరు ఎంజాయ్ చేయాలి అందరు హ్యాపీగా ఉండాలని పాలసిన క్వాలిటీ లైఫ్ క్వాలిటీ ఇప్పుడు ఎక్కువ అండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్ రెస్టారెంట్లో అందరు బిల్డప్ తినాలు స్కూల్ తింటారు మొత్తం పడేస్తారు అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధ అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా రైతు ఎంత కష్టపడి వండి అంత పండించి అది మనం వణుకోచ్చి మన అమ్మ నాన్న వండి ఏదైనా కూడా లాసే కదా ఎవరో ఒకరు తింటారు కదా వేస్ట్ కాకుండా అట్లా ప్రతిదీ నేను మైండ్లో అనుకుంటా ఉంటా ఏదైనా మంచి కనుక మనకు టైం వస్తే డెఫినెట్గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం జంతువుల కోసం ఏమైనా చేయాలి జనాల కోసం ఏదైనా చేయాలి అని నా కోరిక ఓకే ఒక యాక్టర్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఉమెన్గా ఈ డేస్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాం ఎక్కువ టైం నిలబడతా అదే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను మూడు రోజులకే అక్కడ డైవర్స్ మెట్లు ఎక్కుతున్నారు పెళ్ళి ఫోటోషూట్ రిసెప్షన్ డైవర్స్ అంతే అట్లా కొన్ని పెళ్లి పెళ్ళి అయ్యి రిసెప్షన్ కూడా లేదు తెలుసా డైవర్స్ అయినాయి కొన్ని కేసులు అదే ఎంత తొందర పడుతున్నారబ్బా అంటే ఎట్లా అయిపోయిందంటే వెంట వెంటనే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది జాబ్ ఉంది అనుకో నువ్వు జాబ్ ఉంది నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు బయటికి వెళ్ళాలి ఆమె బయటికి వెళ్ళాలి ఈ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండట్లేదు ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ని చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో మాట్లాడడం మీ మమ్మీ డాడీని చూసి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఏమైంది వాళ్ళు జాబు వీళ్ళు జాబి ఇంత తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తున్నారు వాళ్ళిద్దరికంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్ పడేస్తున్నారు ఏమన్నా అంటే నువ్వేందా డైవర్స్ అయ్యే హోయా సింపుల్ అంటే మనందరూ ఉంటారు కదా పూర్వం ఏంటి అత్త మామ అమ్మ నాన్న రావడం మ్యారేజ్కి ఒక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి ఓ అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళేది మా బిడ్డ పెళ్ళేందని అని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడ ఉంది సంగీత్ ఫోటోషూట్ మ్యారేజ్ ఫోటోషూట్ డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది ఇప్పుడు మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ వన్ మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళు డాడీ తీసుకెళ్లారండి ఇంటికి అమ్మాయిని తెలుసా మీరు న్యూస్ చూస్తా డైవర్స్ ఎస్ డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్బుక్లో చూస్తానండి మొత్తం నరికేసేసాడు వన్ ల్యాక్ కోసం అమ్మాయిని నరకేసి చంపేశారు అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది దేవు మొత్తం డబ్బు 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 ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు నా ఉద్దేశం మరి బతకడానికి డబ్బు బతకడానికి డబ్బు కావాలని బతికే దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేసి బతకకుండా పోతున్నారు బాగుందా బతకడానికి డబ్బు కావాలి కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు అట్లా ఎక్కువైనా కూడా మనీ లాసే ప్రేమలు ఉండట్లేదు అదే ఇంకోటి యాక్చువల్లీ రీసెంట్గా ఒక ఛానల్ చూసాను వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు నేను ఉండలేను నాన్న బాగా ఏడిస్తే నాకైతే త్రీ ఫోర్ డేస్ మైండ్ పని చేయలేదు చూసి నేనైతే మా అమ్మని మా డాడీని మస్తు చూసుకుంటున్నది అందరూ మన మదర్ మా ఫాదర్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం అది మర్చిపోతున్నారు